ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము అద్దెకున్నటువంటి వాళ్ళు ఖాళీ చేయకుండా ఇంటి ఓనర్స్ ని ఇబ్బంది పెట్టటము అనేటువంటివి చాలా మంది విషయాల్లో నేను గమనించటం అనేది జరిగింది ఇది యదార్థంగా తెలియజేస్తున్నాను అది మనసుకి చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకోనంటే ఆ ఇంటి ఓనర్ ఎంతో కష్టపడి ఆ ఇల్లు కట్టించుకోవటము అనేటువంటిది జరుగుతుంది अदी एदो कोंचम अद्दे डबुलोस्ते अनी अद्दे गिच्चुकुंटारु मरी कोंतमंदी शट्टर्स उंटाई आ शट्टर्स नी अद्दे किस्तारु मरी ओनर्स खाली चेयमंटे लेदा इल्लु रेनोवेशन चेस्तुन्नामनो लेकपोते इदि डिस्मेंटलिंग चेसि मल्ली कट्टिस्तामनो एदैना कारण चेत खाली चेयमंटे खाली चेयकुंडा रूल्स मात्लाडतारु कोंतमंदी मोंडिकेसि रूल्स मात्लाडतारु नेनु कोर्टुकि कडतानु कोर्टुलो कडतानु కోట్లో చూసుకుందాం ఇట్లా సవాల్ విసురుతుంటారు కొంతమంది టెనెంట్స్ ఆ ఓనర్స్ పడేటువంటి బాధ ఇంత అంత కాదు నాకు పర్సనల్ గా కూడా వ్యక్తిగతంగా కూడా చాలా మంది వచ్చి కలిసి వాపోయిన వాడు ఉన్నారు అలా వాపోయిన వాడు అలా బాధపడ్డ వాడే ఏమైనా సరే వాటికి చక్కని పరిష్కారంగా మరి అలా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్న సెన్స్ తోటి నేను ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ అనేది అమ్మవారి దేవల్ల తెలియజేస్తున్నా మరి ఆ విధంగా చాలా మంది వచ్చారు యదార్థంగా షట్టర్ ఖాళీ చేయట్లేదమ్మా రూల్స్ మాట్లాడుతున్నాడు వాడు ఏదో కోర్టులో 300 అద్దె కడుతున్నాడు 400 అద్దె కడుతున్నాడు వాస్తవంగా బయట నాకు 17 18000 20000 అద్దె వస్తుంది కానీ అలా ముడ్డికి ఇస్తున్నాడు అని లేదా పోషన్లో ఉండేటువంటి వాడు కూడా రూల్స్ మాట్లాడతారట నేను అద్దె కట్టను నువ్వు ఏం చేస్తావో చేసుకో లేదు అంటే కోర్టుకి వస్తా కోర్టులో కట్టుకుంటా అంటారట అంటే అది ఆ ఓనర్ పడేటువంటి బాధ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాడు కూడా చాలా మంది ఉన్నారుట వాస్తవంగా తెలియజేస్తారు వాడు వచ్చి తెలియజేస్తుంటారు మనసుకి చాలా బాధ అనిపిస్తుంది అది అది వినటం వేరు బాధ పడేటువంటి వాడికే తెలుస్తుంది ఆ దెబ్బ తగిలిన వాడికే నొప్పి తెలుస్తుంది అది కంటితో చూసిన వాడికి విన్న వాడికి తెలియదు అలా చాలా మంది కూడా అమ్మగారు అని బోరున ఏడ్చి వినిపించిన వాడు చాలా మంది ఉన్నారు వాళ్ళు దేవుడే వల్ల చక్కగా నేను చెప్పిన పరిహారాల వల్ల ఖాళీ చేశామన్నారు ఇక్కడ కొన్ని పరిహారాలు మాత్రం తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఎక్కువ బాధతో ఉన్నటువంటి వాడు ఇంకా ఎక్కువ మొండిగా ఉన్నటువంటి వాళ్ళైతే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి యదార్థంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వ్యక్తిగతంగా వాడి జాతకం ఏంటి అద్దెకున్న వాడి పేరు ఏంటి ఏంటి అన్ని తెలుసుకొని వాడు ఖాళీ చేయాలంటే ఏం చేయాలి ఇలాంటి పరిహారాలు ఒక అమ్మగా వీలైనంత వరకు లలితమ్మ ఉపాసకరాలుగా తెలియజేస్తా తప్పకుండా ప్రస్తుతం టాపిక్ వచ్చింది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నా ఈ సింపుల్ ది మీరు ఆచరించి చూడండి మాక్సిమం వర్క్ అవుట్ అవుతుంది ఇన్ కేస్ కాని పక్షంలో పర్సనల్ గా కరవడానికి ప్రయత్నం చేయండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నానా పరిష్కారం లేని సమస్య ఎప్పుడూ ఉండదు దేనికి భయపడొద్దు అయ్యో ఈ బాధ వచ్చింది ఈ కష్టం వచ్చింది ఎలా బయటికి వస్తా దయచేసి భయపడొద్దు బాధపడొద్దు నాకు వీలైనంత వరకు నేను చక్కని పరిహారాలు తెలియజేస్తాను అది మీరు విశ్వాసంగా ఆచరించండి చాలు అద్భుతంగా మీరు అతి త్వరగా గుడ్ రిజల్ట్ పొందగలుగుతారు నాన్న అయితే ఇప్పుడు తెలియజేసేది ఒక శనివారం నాడు మీరు ఆచరించండి ఇంటి ఓనర్ ఆచరించాలి అయితే ఒక శనివారం రోజున ఎవరైతే అద్దెకుంటారో ఆ అద్దెకున్నటువంటి వ్యక్తి పేరు ఒక తెల్లని కాగితం మీద అద్దెకున్నటువంటి వాడి పేరు క్లియర్ గా రాయండి విత్ సర్నేమ్ సర్నేమ్ తెలిస్తే అది కూడా కలిపి అద్దెకున్న వాడి పేరు రాయండి అది షట్టర్ అద్దెకు తీసుకున్న వాడైనా ఇల్లు పోషన్ అద్దెకు తీసుకున్న వాడైనా ఆ వాళ్ళ పేరు మీరు రాయండి రాసి కొంచెం తేనెని ఒక బౌల్ ఒక ప్లేట్ లో కొంచెం పోసి పెట్టుకోండి ఆ శనివారం రోజు రాసినటువంటి ఆ పేపర్ని ఆ పేరు ఆ తేనెల మునిగేలా ఇలా పెట్టి ఉంచేసేయండి మీరు ఇంకేం చేయొద్దు అలా పెట్టి ఉంచేసేయండి యదార్థంగా చెప్ తెలియజేస్తారు ఇది ఒక సీక్రెట్ అయినా సరే మరి ఎంతమంది ఎన్నో సంవత్సరాలుగా ఆదరించి అభిమానిస్తున్నారు మీరందరూ కూడా యూట్యూబ్ ఛానల్ విషయంగా కావచ్చు నేను భక్తి టీవీలో వస్తాను జెమిని టీవీలో వస్తాను అది ఎంతమంది వ్యూవర్స్ అమ్మగారు మీరు చెప్పినవి మేము ఆచరించాము చాలా బాగుంది మా పిల్లల పెళ్ళిళ్ళైన చక్కటి సంతానం కలిగారు మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి బయట ఆగిపోయిన ధరం తిరిగి వచ్చింది ఈ విధంగా ఒకటి రెండు అని కాదు ఎంతోమంది ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించడమా తెలియజేశారు మరి అందులో భాగంగా ఈరోజు ఎవరు కూడా ఇలాంటి టాపిక్లో బాధపడద్దు అని ఒక అమ్మగా నేను తెలియజేస్తున్నా
అద్దెకున్న అతని పేరు రాసి తెల్లని పేపర్ మీద రాసి అది ఒక తేనే ఒక వెడల్పు కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్లో పోసి అందులో ఈ పేపర్ నా పేరు అందులో మునిగేలా ఇలా పెట్టండి అలా వదిలేయండి తప్పకుండా ఏదో కారణంగా మనకు అనవసరం రీజన్ వాడికి భగవంతుడు మనసు మార్చటమే జరుగుతుందో లేదు అంటే ఏ కారణం చేతన తను వికెట్ అవుతాడో మనకు అనవసరం మనం కోరుకున్న సంకల్పం ఏంటి తను ఖాళీ చేయాలి డెఫినెట్ గా ఖాళీ చేస్తారు వాళ్ళు ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీత శర్మ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి।